భగవద్రామానుజులు శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ప్రకాశింపచేసిన మహనీయులు. వారి పరంపరలో ఎందరెందరో పూర్వాచార్యులు శ్రీ వైష్ణవ సంప్రదాయానికి విశేష ప్రాచుర్యం తెచ్చారు. అలాంటి పరంపరకు చెందినవారు మహామహోపాధ్యాయ, కవిశాబ్దిక కేసరి, శాస్త్ర రత్నాకర బిరుదాంకితులు, ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామివారు. శ్రీవాత్స వరదాచార్య స్వామిని నల్లాన్ చక్రవర్తుల మూలపురుషులుగా పేర్కొంటారు. కాంచీపురం వరదరాజస్వామి అర్చక స్వాముల ద్వారా నల్లాన్ వంశనామాన్ని వీరు గ్రహించారట. అయితే శ్రీనివాసాచార్యులు శ్రీరంగం నుండి ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చారని అంటారు నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు. రఘునాథాచార్యుల వారు 1926 సంవత్సరంలో మే 1వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని మోటూరు గ్రామంలో ఉభయ వేదాంత శ్రీమాన్ శ్రీ నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాస తాతాచార్య స్వామి శేషమ్మగార్లకు ఏకైక సంతానంగా జన్మించారు. నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు అని నా పేరు. అందులో నల్లాన్ చక్రవర్తుల అనే రెండు పదాలు కూడా మా ఇంటి పేరు. ఇంటి పేరు అంటే మా పూర్వులు ఇప్పుడు కాంచీపురం, తిరుపతి క్షేత్రాలలో ఉండేవారు. అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలను బట్టి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చక్రవర్తి, శ్రీ వైష్ణవ చక్రవర్తి అని బిరుదిచ్చారట మా పూర్వుల్లో ఒకరికి. అట్లాగే కాంచీపురంలో ఉన్న వరదరాజస్వామి వారు నల్లాన్ అంటే మంచివాడు, చాలా యోగ్యుడు అనే భావంతో మా పూర్వుల్లో ఒకరికి నల్లాన్ అనే పేరు పెట్టారట. అది మా వంశానికి పేరైంది నల్లాన్ చక్రవర్తుల అని. నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు అని అంటారు నన్ను. మా తండ్రులు తాతలు మొదలైన వారు కృష్ణా జిల్లాలో గుడివాడ పక్కన మోటూరు అనే గ్రామంలో ఉండేవారు. 300-400 సంవత్సరాలకు పూర్వం ఆ దక్షిణ దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారన్నమాట. వారు అక్కడ ఒక ఆలయం నిర్మించారు మోటూరు గ్రామంలో శిష్యులందరి యొక్క సహకారంతో. అట్లా అక్కడ కొన్ని తరాలు 2-3 తరాలు అయిన తర్వాత అక్కడి నుంచి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దేశముఖులు, దేశపాండిజాలు అని అంటారు కొందరు అధికారులు, వారు మాకు శిష్యులైనందువల్ల మమ్మల్ని అక్కడి నుంచి పిలిపించుకున్నారు. పిలిపించుకొని ఇక్కడే భూములు అవి ఇచ్చి వాళ్ళ వాళ్ళు ఉండేటువంటి గ్రామంలో గౌరవిస్తుండేవారు అన్నమాట. ఆ విధంగా నా చిన్నతనం సుమారు 12-13 సంవత్సరాల వరకు ఇక్కడే గడిచింది. శ్రీమాన్ రఘునాథాచార్యుల వారు హైదరాబాద్లో వేదాంతవర్ధిని వేద పాఠశాలలో శ్రీమాన్ శఠగోప రామానుజాచార్య స్వామి మరియు ప్రతివాది భయంకర వేదాంతాచార్య స్వామివార్ల వద్ద సంస్కృత సాహిత్యాన్ని, న్యాయ వ్యాకరణ మీమాంసాలంకార శాస్త్రాలను అభ్యసించి తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారు. హైదరాబాదులో సీతారాం బాగ్ అనేటువంటి ప్రాంతంలో ఒక సంస్కృత కళాశాల ఉండేది. చాలా గొప్ప సంస్కృత కళాశాల, శాస్త్ర పండితులు ఉండేవారు. ఆ పాఠశాలలో నేను 1940 చేరాను. అక్కడి పాఠశాలలో విద్యార్థిగా ఆ తర్వాత 1946 వరకు అక్కడ వ్యాకరణము, తర్కము, మీమాంస, భాష్యము అవన్నీ చదువుతుండగానే ఈ ఊళ్ళో ఉండినటువంటి కొందరు పెద్ద మనుషులు వాళ్ళకు ఇక్కడ సంస్కృత పాఠశాలను పెట్టి నన్ను ఉపాధ్యాయుడిగా అక్కడి నుంచి పిలుచుకొని వచ్చారు. 1946 జూన్లో అప్పటి నుంచి వరంగల్లే నాకు స్థిరమైన నివాసం అయిపోయింది. అంటే సుమారు ఇప్పటికీ 65 సంవత్సరాలు అయిందన్నమాట. అప్పటి నుంచి ఇక్కడే సంస్కృత పాఠశాలలో చాలామంది విద్యార్థులకి చెప్తుండటం. ఆంధ్ర సారస్వత పరిషత్తు అని ఒకటి పెట్టారు దేవులపల్లి రామానుజరావు గారు వగేరాలు హైదరాబాద్లో. దాని ద్వారా తెలుగు పరీక్షలు, సంస్థ పరీక్షలు నడుస్తుండేవి. ఆ పరీక్షలకు విద్యార్థులను తయారు చేయటం, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో, మద్రాసు యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి సంస్కృత విద్యాప్రవీణ శిరోమణి పరీక్షలకు కూడా
శిక్షణ ఇచ్చేవాళ్ళం మేము ఆ పాఠశాలలో. మా దగ్గర చదువుకొని వాళ్ళు ఆయా పరీక్షలు డిగ్రీ పరీక్షలు అవన్నీ పేస్ అయ్యారన్నమాట. అట్లా కొంతకాలం అయిన తర్వాత ఈ ఊళ్ళో కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా ఒక సంస్కృత కళాశాల ఏర్పడ్డది. కాకతీయ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఆ సంస్కృత కళాశాలలో నన్ను సంస్థానికి ప్రొఫెసర్గా తీసుకున్నారు. అప్పటి నుంచి ఇక్కడ ఆ సంస్కృత కళాశాలలో సుమారు 19-20 సంవత్సరాల అనుభవం, టీచింగ్ అనుభవం అన్నమాట నాకు. ఆ సందర్భంగా ఇక్కడే ఆ కళాశాలలో రిటైర్ అవటం అయింది. రిటైర్ అయిన తర్వాత కూడా ఇప్పటికి సుమారు 25 సంవత్సరాలు గడిచినాయి. మా వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి ప్రచారం చేస్తూ మా దగ్గర ఎవరైనా చదువుకునేటువంటి వారు వస్తే వాళ్ళకి భాష్యం మొదలైనటువంటి వాళ్ళు ఇంట్లోనే ఉండి వాళ్ళు మా దగ్గరికి వస్తుంటే వాళ్ళకి చదువు చెప్తూ ఇట్లా ఏదో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది పండితులు అంటే శాస్త్రి గారులు కానీ వైష్ణవ ఆచార్యులు కానీ మొదలైన వాళ్ళు కానీ మా దగ్గరే సంస్థాధ్యయనం బాగా చేశారు. వీరి విగ్రహం తేజోవంతం, జ్ఞాన వైరాగ్యాలకు నిలయం. గత 7 దశాబ్దాలుగా సంస్కృత భారతికి, యతీశ్వర భారతికి విశిష్ట సేవ చేస్తూ శ్రీరామక్రతువులను, అనేక విద్వత్ సభలను నిర్వహిస్తూ ఎందరికో జ్ఞానభిక్ష ప్రసాదించిన మహానుభావులు. నేను ఇక్కడి నుంచి సీతారాం బాబు వెళ్ళిన తర్వాత 6 సంవత్సరాలు అక్కడ సీతారాం బాబులో శాస్త్రాలు అవన్నీ చదువుకున్నాను అన్నారు కదా. చదువుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు ఆ పాఠశాలకు మనం ఏదైనా కృతజ్ఞతారూపంగా తెలిపితే బాగుండును అని ఒక అభిప్రాయం వచ్చి సంస్కృతంలోనే కొన్ని శ్లోకాలు రాసి 70-75 శ్లోకాలు కృతజ్ఞతావిష్కరణం అనే పేరుతో ఓ పుస్తకం ప్రకటించాను. అక్కడ ఉండే ఉపాధ్యాయుల గురించి, ఆ ఉపాధ్యాయులు నాకు చెప్పినటువంటి భాష్యాది గ్రంథములలో ఉండే విశేషాలను గురించి, నా తోటి విద్యార్థుల గురించి నాకున్నటువంటి పరిచయం వగైరా విషయాలన్నీ కూడా ఆ పుస్తకంలో నేను కూర్చానన్నమాట ఆ సంస్థ గ్రంథంలో. అప్పుడు నాకు సంస్కృతం బాగుగా చెప్పినటువంటి ఒక ఉపాధ్యాయుడు వేదాంతాచార్యుల వారు అని ఉండేవారు ఆ పాఠశాలలో. వారు మద్రాసు యూనివర్సిటీలో శిరోమణి పరీక్ష ఎప్పుడూ 1930లో పేస్ అయినటువంటి వారు అన్నమాట. వారు అక్కడ ఉపాధ్యాయులుగా ఉండేవారు. వారి దగ్గరే నేను సంస్కృతంలో కావ్యాలు, వ్యాకరణము, తర్కము, భాష్యము మొదలైనవన్నీ చదవటం జరిగింది. అప్పుడు అక్కడుండే పాఠశాల విద్యా వ్యవస్థకి, ఇప్పుడుండే విద్యా వ్యవస్థకి చూస్తే చాలా తేడా కనపడుతుంది. అప్పుడు ఉత్థాయోషసి పాఠచింతన విధి నిర్వర్త్య అని ఒక శ్లోకం అందులో. అంటే తెల్లవారుజామున 4-4:30కి మా ఉపాధ్యాయులు మమ్మల్ని లేపేవారు. చెప్పినటువంటి పాఠశాలలో అంతకుముందు రోజు చెప్పినటువంటి పాఠాలను అన్నింటినీ తెల్లవారుజామున మేము మళ్ళీ వర్ణించుకోవాలన్నమాట. ఆ పాఠాలన్నీ వర్ణించుకోవటం సుమారు 6 వరకు. 6 అయిన తర్వాత వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద, ఇదిగో ఇప్పుడు ఈ హాల్ ఎంతుందో అంత పెద్ద పెద్ద కోనేరులు ఉన్నాయి సుతారాం బాబులో ఇప్పటికీ కూడా 8-10 కోనేరులు. ఆ కోనేరులకు వెళ్ళి స్నానం చేసి మళ్ళీ 7:30 వరకు తిలకధారణం అవన్నీ చేసుకుని దేవాలయానికి వెళ్ళటం పక్కనే. దేవాలయంలో కాసేపు కూర్చొని అందరం సమిష్టిగా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం. ఆ తర్వాత వచ్చి క్లాసుకి 8:00 నుంచి 11:00 వరకు క్లాసుకి ఈ ఉపాధ్యాయుల దగ్గర ఆయా పాఠాలు, కావ్యాలు, నాటకాలు, సంస్కృతంలో ఉన్నటువంటి వ్యాకరణాది గ్రంథాలు జరుగుతుండటం, ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే అట్లా సంస్కృతం జరుగుతున్నప్పుడు సంవత్సరానికి 4 సార్లు పరీక్ష పెట్టేవారు. 3 నెలలకు 1 పరీక్ష, 6 నెలలకు 1 పరీక్ష. అంతవరకు ఆ 2 నెలల్లో 3 నెలల్లో ఎంత కోర్సు అయిందో ఆ భాగాన్ని గురించి అన్నమాట. ఆ పరీక్ష అయిన తర్వాత సంవత్సర పరీక్ష, ఇట్లా పరీక్షలు జరుగుతుండేవి. ఆ పరీక్షలలో రాత పరీక్ష ఒకటి, వాక్ పరీక్ష ఒకటి జరిగేది. అంటే ఉపాధ్యాయులు వరుసగా 2 ముగ్గురు కూర్చునేవారు. మేము చదువుకున్నటువంటి అంశాలలో శ్లోకాలు, సూత్రాలు, వాటి గురించి ప్రశ్నలు అడగటం, వారు వారు అడిగినటువంటి ప్రశ్నకి మేము సమాధానం చెప్పటం. అట్లా చెప్తేనే, సక్రమంగా చెప్తేనే మాకు వారు మార్కులు వేసేవారు అన్నమాట, నిష్కల్మషంగా. ఆ తర్వాత వాక్ పరీక్ష అయిన తర్వాత రాత పరీక్ష పెట్టేవారు.
అదే విషయాలను గురించి వారి వారు ఏ ఏ ప్రశ్నలు ఈ ప్రశ్నపత్రాలు ఇస్తారో వాటిని ఓ 3 గంటలు ఆన్సర్ చేయాలి సంస్కృతంలోనే ఆన్సర్. అట్లా సంస్కృత విద్యాభ్యాసం మాకు జరిగింది. మా జీవిత దశలో ఉన్నతమైన దశ ఏది నాకు అని అంటే పావనం శ్రీ గురుత్వంస సంసేవనం నిర్మలం సౌహృదం ఛాత్రవర్గై సమం జీవితే మామకే ముక్తకంఠం బ్రవీమి ఉన్నతమే దశ శైవ విద్యార్థిత. ఆ విద్యార్థి దశే నా జీవితంలో ఒక మంచి వెలుగునిచ్చింది అని నేను భావిస్తున్నాను. కారణం పావనం శ్రీ గురుత్వం సంసేవనం సర్వశాస్త్రాలు చదివినటువంటి గురువుల వద్దకు వెళ్ళి ప్రతిరోజు కూడా వారికి నమస్కారం చేసి వారి ఆశీర్వచనాన్ని తీసుకోవటం. పాఠాలు చదువుతున్నప్పుడు కూడా నిర్మలం సౌహృదం ఛాత్రవర్గై సమం. విద్యార్థులలో మాకు పోటీ ఉండేది కాదు, పరస్పరంగా వాళ్ళ హృదయాన్ని నేను నా హృదయాన్ని వాళ్ళు కనుక్కొని వాళ్ళకి తెలియని విషయాలను నేను చెప్పడం నాకు తెలియని విషయాలను వాళ్ళు చెప్పడం ఇట్లా స్నేహంగా గడిచింది. ఇట్లా గడిచినటువంటి ఇదే సుమారు ఇప్పటికి వచ్చిన నాకున్న 85 సంవత్సరాలలో అత్యున్నతమైనటువంటి దశగా నేను భావిస్తుంటాను. శ్రీమాన్ రఘునాథాచార్యుల వారు తన 14వ ఏటనే సంస్కృత పద్యాలు వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టారు. వీరు పితృతుల్యులుగా భావించే శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల వెంకటాచార్యుల వారి వద్ద ఉభయ వేదాంత ప్రవర్తకులయ్యారు. వీరు సంస్కృత సాహిత్యం వ్యాకరణాలతో పాటు శ్రీభాష్యం ఉపనిషద్ భాష్యం గీతాభాష్యం మరియు ఆళ్వార్ దివ్య ప్రబంధం సమగ్రంగా అభ్యసించారు. పెద్దల యొక్క దర్శనం వెంటనే ప్రక్కన ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి భగవత్ సన్నిధిలో తీర్థప్రసాదాలు స్వీకరించి పారాయణం చేయటం స్తోత్ర పారాయణం చేయటం తర్వాత వచ్చి పాఠాలను చదువుకోవటం విద్యార్థులతో పాటుగా కలిసి తిరుగుతుండటం అందులో ఆ కృతజ్ఞత ఆవిష్కరణ ఒక్క సంగతి చెప్తాను. విద్యార్థులందరిలో నాకు కలిగినటువంటి అనుభవం ఏ ఆచార్యులు గురువుగారు నైనా ఈ పని చేయి లేకపోతే ఈ పుస్తకం జాగ్రత్తగా చదువు నువ్వు అక్కడ కూర్చొని కాస్త దీని సంగతి ఏమిటో చూడు అని వారు ఏవేవి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలన్నింటినీ సక్రమంగా పాటించాను. వారు చెప్పినటువంటి పాఠాలన్నింటినీ సక్రమంగా గ్రహించాను. కానీ చమత్కారంగా నేను నాకు అక్కడ కలిగినటువంటి ఒక లోటు ఏమిటి అంటే ఒక్క గురువు గారి దగ్గర కూడా లెంపకాయ దెబ్బ తినలేకపోయాను. అంటే ఏమిటి, అందరూ నా మీద అట్లా ప్రేమగా చూస్తుండేవారు కనుక అట్లా అట్లా చేస్తావా నువ్వు అని నాపైన ఆగ్రహించేటటువంటి గురువులు అంటూ ఎవరూ లేరు. అందరూ నా మీద సంపూర్ణమైన పరిపూర్ణమైన అనుగ్రహం కలిగినటువంటి వారు. కానీ నాకు లోటు ఏమిటి అంటే ఒక గురువు గారి దగ్గరైనా కొంచెం శిక్షారూపంగా ఒక లంపకాయ దెబ్బ తినలేకపోయానే అని నేను మనసులో భావిస్తున్నాను అంటూ అప్పుడు ఆ శ్లోకాల్లో అట్లా రాస్తే ఆచార్యుల వారు చూసి చాలా సంతోషించారు మా గురువు గారు. అట్లా సుమారు 20వ సంవత్సరం వరకు నాకు 27 వచ్చే వరకు 14 ఏళ్ల నుంచి 27 వచ్చే వరకు కూడా అక్కడ సీతారాం బగులో విద్యాభ్యాసం జరిగింది. రఘునాథాచార్యుల వారు తన చిన్నతనంలో జరిగిన సంఘటన మరువలేనిదంటారు. అన్నంగరాచార్య అనవధానత వల్ల ఏర్పడిన దోషాన్ని రఘునాథాచార్యుల వారి చిన్నతనంలోనే తప్పుపట్టారు. అది వీరికి మేలే చేసింది. ఎంత మేలు కలిగించిందంటే ద్రావిడ వేదాంతం చివరి లోతులను చూసి తీరాలనే పట్టుదల పెరిగి ఫలితంగా ఉభయ వేదాంత నిష్ణాతులుగా పరిణతి చెందారు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య. కాంచీపురంలో ఉన్నటువంటి ఒక పండితులతో సంస్కృతంలో శాస్త్ర విషయాల గురించి చర్చ వాదం జరిగింది. 4-5 సంవత్సరాలు వాదం జరిగింది. చిన్నతనంలోనే అంటే 20 ఏళ్ల నుంచి 23-24 ఏళ్ల వరకు కూడా ఆ పండితులు మన భారతదేశంలో సుప్రసిద్ధమైనటువంటి పద్మవిభూషణ బిరుదు పొందినటువంటి పండితుడు ఆయన ప్రతివ్యాధి భయంకరం అన్నంగరాచార్యుల వారు అని. ఆయన సంస్కృతంలో పత్రికలు అవి రాస్తుండేవాడు, చాలా గొప్ప పండితుడు. ఆయన ఒక పత్రికలో ఒక చోట శాకుంతలంలో కాళిదాసు రాసిన ఒక శ్లోకం మీద వ్యాఖ్యానం రాస్తూ ఇట్లా అర్థం చెప్పాలి దీనికి, దీనికి ఎవరో వ్యాఖ్యానకర్తలు కొందరు తప్పుడు అర్థం చెప్పారు అని వ్యాఖ్యానం ఇది రాశాడు ఆయన పుస్తకంలో. దాని మీద నేను వాళ్ళు రాసిన వ్యాఖ్యానంలో రాసిన దాన్ని అన్నీ ఆక్షేపించడం తప్పు, వాళ్ళు రాసింది సరిగ్గా కరెక్టుగా రాశారు,
దానికి వ్యాకరణం ప్రకారం గాని నిఘంటువుల ప్రకారం గాని వాడు చెప్పిన అర్థం సరిగ్గా ఉంది నువ్వు చెప్పిన అర్థం సరిగ్గా లేదు అంటూ ఒక 30 ఒక 70 80 పేజీల పుస్తకం ఒకటి సంస్థలో రాసి ఆ పుస్తకం ఆయనకి పంపాను అప్పటి నుంచి వీడు ఎవడో 20 ఏళ్ళ కుర్రవాడు వీడు నేను 60 ఏళ్ళ పండితుడిని ఎప్పుడో గొప్ప పండితుడిని మా పద్మవిభూషణ బిరుదు పొందిన వాడిని నా మీద ఎదిరిస్తాడా అని కొంచెం అహంకారంతో ఆయన ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు పండితుల్ని అందరినీ ఉత్తరాలు రాసి ఇట్లా మీరందరూ కూడా వాడిని కొంచెం అదుపులో పెట్టండి నేను రాసినటువంటి వాటి మీద ఖండనంగా చూపిస్తున్నాడు వాడు ఇది నాకు అపకీర్తిగా ఉంది అంటూ ఆయన చెప్పడం ఆయన నేను రాసిన దాని మీద మళ్ళీ ఆయన పుస్తకాలు రాయటం ఇట్లా మా ఇద్దరికింది 3-4 సంవత్సరాలు శాస్త్ర చర్చ ఆయన ఓ పుస్తకం రాయటం నేను ఓ పుస్తకం రాయటం నేను చూయటం వాళ్ళు చూయటం మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ కర్ణాటక ప్రాంతంలో కానీ ఎన్ని సంస్కృత పాఠశాలలు ఉన్నాయో అన్ని సంస్కృత పాఠశాలలకి మా పుస్తకాలు పంపిస్తుండే వాళ్ళం అట్లా ఆ రోజుల్లో అంటే సుమారు 24-25 సంవత్సరాల లోపు వయస్సులో ఈ పండితులతో ఒక వివాదం జరిగింది అన్నమాట శ్రీమాన్ రఘునాథాచార్యులు తొలుత ఓరియంటల్ కాలేజీలో సంస్కృతోపన్యాస